హాయ్, వెల్కమ్ టు జయాసుబు క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. కాకపోతే మన ఛానల్లో వచ్చేసి సబ్స్క్రైబర్స్ అస్సలు ఇంక్రీజ్ అవ్వట్లేదు, అందుకనే వీడియోస్ అప్లోడ్ చేయాలన్న ఇంట్రెస్ట్ అనేది రావడం లేదన్నమాట. సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతున్నారనుకో, ఆటోమేటిక్గా మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. ప్రతిరోజు డైలీ అప్లోడ్ చేయాలి వీడియోస్ అని. ఒక రోజుకి వచ్చేసి 3-4 వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇదివరకైతే, అది విషయం. ఓకే, ఎనీవే, ఈరోజు మన వీడియోలో ఎండు కొబ్బరితో మనం బర్ఫీ తయారు చేస్తున్నాం అన్నమాట. ఈ ఎండు కొబ్బరిని చితక్కొట్టేసి మనం మిక్సీకి వేసేసుకుందాం. ఈ మిక్సీకి వేసినటువంటి, నేను మిక్సీకి వేసాను, యాక్చువల్లీ తురిమైనా చేసుకోవచ్చు లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీకి వేసాను. అలాగే ఈ ఇలాచి ఉంది కదా, వీటిని కూడా మనం పౌడర్ చేసేసుకొని కలిపేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసి ఇందులో వచ్చేసి నేను కొంచెం నెయ్యి వేసేసుకొని కొబ్బరిని అనేది వేసేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. అలాగే ఇప్పుడు కొబ్బరి వేసేసుకుంటున్నాను. దీనిని మనము ఇప్పుడు వేపుకున్నాం. చాలా సింపుల్, చాలా త్వరగా అవుతుంది. ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా మనం వచ్చేసి కొబ్బరి బర్ఫీ అనేది తినాలనిపిస్తే చేసేసుకోవచ్చు చిటికలో. ఓకే, మళ్ళీ చిటికలో అంటే ఇలా చిటికేసేసి అయిపోతుందా అని అందండి. కొంచెం తక్కువ టైం, మిగతా స్వీట్స్ కంటే ఇది తక్కువ టైం పడుతుందన్నమాట, అంతే. ఇందులో ఎక్కువ కప్పు వచ్చి షుగర్ వేసాను. అలాగే స్టవ్ ఎప్పుడైనా మనము తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే బెస్ట్, లేదంటే మాడిపోతుంది. నెక్స్ట్ ఇది ఇలా కలపెడుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చి అలాగే ఒక ప్లేట్ తీసుకునేసి మనం నెయ్యి రాసుకునేసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే మనము జస్ట్ ఒక 1/2 కప్ రాగి పిండి అనేది తీసుకుందాం, ఎందుకంటే రాగి పిండిలో చాలా పోషక విలువలు ఉంటాయి కదా. సో 1/2 కప్ వచ్చేసి రాగి పిండి తీసి వేయించేసి వేసుకుందాం. 1 నిమిషం అవనీష్. ఇప్పుడు ఈ రాగి పిండి వచ్చేసి నేను చిన్న కప్పుతో 1/2 కప్ మాత్రమే తీసుకున్నాను. ఇది కూడా వేసేసి వేయించేసుకుందాం. వేయించేసుకున్న తర్వాత కంప్లీట్గా మనకు ఒక బ్రౌనిష్ కలర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇది ప్లేట్లోకి వేసి పూర్తిగా కంప్లీట్గా ఆరిపోవాలి. ఆరిపోతే అంటే ఇప్పుడు కొంచెం మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేసుకుందాం. సో చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంది, ఎమ్మీ ఎమ్మీగా ఉంది, చాలా త్వరగా అవుతుంది. రాగి పిండితో, రాగి పిండి ప్లస్ విత్ కొబ్బరి, రెండింటితో మనము టేస్టీ బర్ఫీ అనేది తయారు చేసుకున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉండడం వల్లే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఓకే, బాయ్.